హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోధన యూట్యూబ్ ఛానల్. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది రాయి అయినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో మనం పిల్లల యొక్క మానసిక స్థితిని గమనిస్తూ వారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చదువుపైనే శ్రద్ధ కలిగేలా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి పరీక్షల సమయంలో మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో విద్యార్థులు ఏ రకంగా ఒత్తిడిని అధిగమించాలి అనేటువంటి విషయాల మీద ప్రస్తావన అనేది జరపడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులమైనటువంటి మనం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా వారి నుండి మెరుగైనటువంటి ఫలితాలను మనం రాబట్టవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో నేను 4 రకాల అంశాల గురించి చర్చిస్తున్నాను. 1, పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, అదేవిధంగా వారి ఆరోగ్యాన్ని మనం ఎలా జాగ్రత్తగా కాపాడాలి, పరీక్షల సమయంలో పిల్లలతో మనం ఎలా మెలగాలి, అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వారిని ఏ రకంగా సంసిద్ధం చేసి పంపించాలి అనేటువంటి ఈ 4 అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటి అంశమైనటువంటి పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. పరీక్షల సమయంలో పిల్లలకు మనం తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వాలి. పండ్లు, క్యారెట్ లాంటి వాటిని ఇవ్వాలి. పరీక్షల సమయంలో గప్చుప్, పానీపూరి, నూడిల్స్ లాంటి జంక్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిదని వారికి అర్థమయ్యేలా చెప్పండి. అదేవిధంగా బాడీ డిహైడ్రేషన్ కాకుండా దేహానికి సరిపడా మంచినీరు తాగమని సలహా ఇవ్వండి. టీ కాఫీలను మోతాదుకు మించి ఇవ్వకూడదు. ఫంక్షన్స్, పార్టీలకు తీసుకువెళ్ళడం ద్వారా అక్కడి ఫుడ్ వాళ్ళ యొక్క స్టమక్ను అప్సెట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో విరోచనాలు, వాంతులై ఎగ్జామ్స్కు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వాళ్ళను ఎలాంటి ఫంక్షన్స్కు తీసుకువెళ్ళకపోవడమే మంచిది. 2వ అంశం, పిల్లల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి. ఈ సమయంలో మన పిల్లలను రాత్రిపూట ప్రిపరేషన్ సమయాన్ని తగ్గించమని చెప్పాలి. వారు 6 నుంచి 7 గంటలు ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితులను మనం కల్పించాలి. 10-15 నిమిషాలు వారికి నచ్చినటువంటి ఛానల్ను చూసే అవకాశం ఇవ్వాలి. మీ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారిని అధిక ఒత్తిడికి మీరు గురి చేయవద్దు. ఇక 3వ విషయం, పరీక్షల సమయంలో మనం పిల్లలతో ఎలా మెలగాలి అనేటువంటి విషయం. ఈ విషయాన్ని కనుక చూసినట్లయితే పిల్లలు లేవగానే వెంటనే వారిని చదవమని చెప్పకుండా వారితో యోగా కానీ వాకింగ్ కానీ చేయించండి. ఆ సమయంలో మీరు కూడా వారితో కలిసి చేసినట్లయితే వారికి ఎంతో ఆనందంగా, అదేవిధంగా ఆ రోజు చాలా హ్యాపీగా ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రతిసారి వారికి లేదా వారితో చదువు గురించినటువంటి అంశాలనే మాట్లాడకండి, సాధారణ అంశాలను కూడా చర్చించండి. తద్వారా వారిలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వారిని వేరే ఏ ఇతర విద్యార్థితో పోల్చి చూపకండి. దాని ద్వారా అతడు ఆత్మన్యూనతకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్క్స్ సాధించడం వలన కలిగే లాభాల గురించి చెప్పండి. అంతేకాని ప్రతిసారి తక్కువ మార్కులు వస్తున్నాయని వారిని దూషించకండి. దాని ద్వారా వారిలో వ్యతిరేక భావనలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నట్లయితే వారితో ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఉండండి. వారికి మానసిక ధైర్యాన్ని కలిగించేటువంటి మాటలను మాత్రమే మాట్లాడండి. అదేవిధంగా సమయం కుదిరితే మీరు మొదటి ఎగ్జామ్ రోజు వారిని కలవండి. ఇక 4వ అంశమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ఎగ్జామ్ హాల్కి వారిని ఎలా పంపాలి. సో దానికోసం మనం ఎగ్జామ్ సెంటర్కు మనమే విద్యార్థిని లేదా మన పిల్లవాడిని దింపి రావాలి. వారికి మనం ఎలాంటి బైక్ లేదా ఇతరత వాహనాలను ఇవ్వకూడదు. సో దానివల్ల విద్యార్థులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కు వెళ్లే ముందు వారికి అవసరమైన అన్ని మెటీరియల్స్ ఒకసారి మీరే స్వయంగా చెక్ చేయండి. ఎందుకంటే చదువు ఒత్తిడిలో వారు ముఖ్యమైనటువంటి వస్తువులను మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కు 30 నిమిషాల ముందే వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ దగ్గర సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను చర్చించకుండా
కూల్గా ఉండమని చెప్పండి. ఎగ్జామ్ హాల్లో ఎవరితోనూ మిస్బిహేవ్ చేయవద్దని చెప్పండి. అదేవిధంగా పరీక్ష హాల్లో వారికి వచ్చినటువంటి సమాధానాలను ముందుగా రాయమని చెప్పండి. సమాధానాలు రాని ప్రశ్నల కోసం అధికమైనటువంటి సమయాన్ని వినియోగించవద్దని చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో పాటుగా మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క మనస్తత్వం పూర్తిగా మీకే తెలిసి ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో ఎలాంటి నెగటివ్ దృక్పథం అనేది రాకుండా మంచిగా పాజిటివ్ యాటిట్యూడ్స్తో ఎగ్జామ్ రాసి మెరుగైనటువంటి ఫలితాలు సాధించేలా మీరే ప్రోత్సహించాలి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ దగ్గరి బంధువులకు అదేవిధంగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోయేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.